హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. ట్రావెలింగ్ అంటే ఇష్టపడే నాలాంటి వాళ్ళకు ఇంకొక ట్రావెల్ లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదే హైదరాబాద్ నుంచి బెంగళూరు అండ్ మైసూర్. ఈసారి లాంగ్ డ్రైవ్ అయితే వేస్తున్నాము. ఆ వెళ్ళే దారి, హైవే రూట్స్ ఏమేమి కవర్ అవుతాయి, ఎలా స్పెండ్ చేశాము Day-1లో అనేది మీకు చూపిస్తూ ఉన్నాను. ఇలా వెళ్తూ ఉంటే హైదరాబాద్ దాటిన తర్వాత మనకి తుంగభద్ర నది, కృష్ణా నది ఇవి కనపడుతూ ఉంటాయన్నమాట. అవి కూడా దాటుకుంటూ ముందరికి వెళ్ళిపోతూ ఉంటే అనంతపురం వస్తుంది. అనంతపురం తర్వాత మనకి డైరెక్ట్గా బెంగళూరు హైవే రూట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మాకు వన్ డే మొత్తం జర్నీలోనే సరిపోయింది. మార్నింగ్ 8:00కి బయలుదేరిన వాళ్ళం, ఈవినింగ్ 9:00 అయ్యింది. మేము బెంగళూరుకి వెళ్ళేసరికి నిదానంగా మధ్య మధ్యలో ఆగుకుంటూ ఎంజాయ్ చేస్తూ ట్రావెలింగ్ని అలా వెళ్తూ ఉన్నాము. హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ దాటిన దగ్గర నుంచి మనకి టోల్ గేట్స్ కనపడుతూ ఉంటాయి. అలాగే చుట్టూ కూడా చాలా గ్రీనరీ అనేది కనపడుతూ ఉంటుంది. ఇలా నేషనల్ హైవేస్లో వెళ్తూ ఉన్నప్పుడు టోల్ గేట్స్ అనేవి దగ్గర దగ్గర 3 కనపడతాయి మనకి బెంగళూరు వెళ్ళేలోపు. ఇలా అవన్నీ కూడా క్రాస్ చేసుకుంటూ మన జర్నీ అలా సాగిపోతూనే ఉంటుంది బెంగళూరు హైవే రూట్లో. ఇలా మార్నింగ్ బయలుదేరిన తర్వాత మధ్యలోనే టిఫిన్ అది మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చేసాము. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మార్నింగ్ మనం ఇంట్లో టిఫిన్ అది ప్రిపేర్ చేసేసుకుంటే కొంచెం హెల్దీ ఫుడ్ అనేది అట్లీస్ట్ ఒక పూట అయినా కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి ఎర్లీ మార్నింగ్ మ్యాక్సిమం మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ డేకి ప్లాన్ చేసేసుకుంటాము. అట్లీస్ట్ టిఫిన్ వరకు, కుదిరితే లంచ్ కూడా. సో అలా మేము ఇడ్లీ వేసేసుకున్నాము, ఆ వేసుకుని అవి తెచ్చేసుకున్నాము. సో అవి తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ వరకు జర్నీ చేసుకుంటూ ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ తీసుకున్నాము ఇక్కడ బృందావన్ హోటల్ అనే ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర. ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే కొత్తగా కట్టారు అండ్ విజయవాడ వాళ్ళు చక్కగా లొకాలిటీ అనేది నీట్గా ఉంది, హైజీనిక్గా ఉంది, చుట్టూ కూడా చాలా పచ్చగా ఉంది. లోపలంతా కూడా అప్పుడే కలర్స్ అవి వేశారేమో చక్కగా అనిపించింది అన్నమాట. మధ్యాహ్నం 1 గంటకు వెళ్ళినా కూడా మాకు ప్లెజెంట్గా అనిపించింది బికాస్ అంతా చాలా నీట్గా డ్రాయింగ్స్ అవి కూడా వాటర్ పెయింటింగ్స్ వేశారు, చాలా చాలా బాగుంది. దట్టు కొత్తది కాబట్టి ఇంకా నీట్గా ఉందన్నమాట. ఇలా లోపల ఉంటుంది అండ్ బయట కూడా వాళ్ళు సిట్టింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఇది యాక్చువల్గా ఈవినింగ్ టైం అయితే బయట కూర్చుని హాయిగా ఈ పక్కన పొలాలు అవి చూసుకుంటూ తినొచ్చు అన్నమాట. దూది తోట అన్నమాట ఈ పక్కన ఉన్నది మొత్తం కూడా. ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా కూడా అక్కడికి జింకలని, పీకాక్స్ అని అవి అలా వస్తూ ఉంటాయని చెప్పి చెప్తున్నారు అక్కడ వాళ్ళు. సో మేము అన్ టైంలో వెళ్ళాము లంచ్ టైం కాబట్టి, ఎండలో జంతువులు అవి అయితే చూడలేకపోయాం. కానీ హోటల్ అయితే బాగుంది అండ్ ఫుడ్ కూడా చాలా చాలా ట్రెడిషనల్గా ఉందన్నమాట. చూశారు కదా ఇక్కడ దూది చెట్లు అప్పుడే ప్రిపేర్ అయ్యి ఓపెన్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇలా పట్టుకుంటే దూది ఊడిపోతూ ఉందన్నమాట, చేతిలోకి వచ్చేస్తుంది. చాలా ఈజీగా మనం దూదిని తీసుకోవచ్చు. బట్ అక్కడ చుట్టుపక్కల ఎవరు లేరు అడిగి తీసుకోవడానికి, అడగకుండా స్వామికి ఏది పెట్టకూడదు అని చెప్పి చెప్తారు. సో అందుకని చెప్పి ఏమీ తీసుకోలేదు,
కుదిరితే వాళ్ళు ఉంటే కనుక కొంచెం అన్నా తీసుకునే వాళ్ళము. చాలా ఫ్రెష్గా ఉంది, ఎంత బాగుందో అసలు దూధ అయితే. వైట్ కలర్లో చూస్తే అలా సాఫ్ట్గా ఉంది, ప్యూర్ కదా. ఇది పెడితే స్వామికి భలే వెలుగుతాయి ఒత్తులు, చాలా ఎక్కువసేపు అలా ఉండిపోతాయి అన్నమాట. ఇది యాక్చువల్లీ మా ఇంటి ముందు కూడా చెట్లు ఎక్కువ ఉండేయన్నమాట. అమ్మ ఎప్పుడూ కూడా ఆ దూదినే మా దేవుడికి ఇప్పటికీ ఒత్తులకి వాడుతూ ఉంటుంది. మాకు కుదరగా ఎప్పుడన్నా కొంటూ ఉంటాము. సో ఇలా ఆ చెట్లు అవన్నీ చూసుకొని లోపల మీల్స్కి కూర్చుని పోయాము. చెప్పాను కదా నార్మల్ మీల్సే మ్యాక్సిమం ఆర్డర్ ఇస్తాము, హెవీ ఫుడ్స్ మసాలా ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తాము. దట్టు మామయ్య గారు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకొంచెం జాగ్రత్త తీసుకుంటాము, బికాజ్ లాంగ్ డ్రైవ్ వేస్తున్నప్పుడు కొంచెం వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే కనుక ఆ ట్రిప్ మధ్యలో ఆగిపోతుంది, అండ్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువైతే ఇబ్బంది కూడా కదా. అందుకని చెప్పి మ్యాక్సిమం నార్మల్గా మనం ఇంట్లో ఎలాంటి ఫుడ్ స్టైల్ అయితే మెయింటైన్ చేస్తామో అవే బయట కూడా మేము మెయింటైన్ చేస్తామన్నమాట. ఈ మధ్య ఇంకొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవడం వల్ల కొంచెం కేరింగ్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళిద్దరికి. సో వాళ్ళేంటి యాక్చువల్గానే సెల్ఫ్ కేరింగ్ అనేది ఉంటుంది. సో మనమంతా ఇబ్బంది పడక్కర్లేదు, ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది దాన్ని బట్టేసి మేము ప్లాన్ చేసుకుని అలా కంప్లీట్ చేసేసుకొని జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తాము. ఇలా వెళ్తున్నాము ట్రావెల్లో అన్నీ అడ్జస్ట్ అవ్వాలి అనేది మేము ఎక్కడ అనుకోమన్నమాట. వెళ్తే ఎక్కడ ఏ టైంకి ఏది చేస్తామో ఇంటి దగ్గర అదే చేస్తామో. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ అనంతపురంలోనే ఇస్కాన్ టెంపుల్ అని ఉంటుంది, శ్రీ శ్రీ రాధా పార్థసారథి టెంపుల్ ఇది. ఇది 2008లో ఇనాగరేట్ చేశారు. ఇలా అనంతపురం నుంచి బెంగళూరు హైవేలో వెళ్తున్నప్పుడు మనకి సోమలదొడ్డి అనే విలేజ్లో ఈ కృష్ణుడి టెంపుల్ అనేది మనకి కనపడుతుందన్నమాట. ఈ టెంపుల్ కూడా చాలా యునీక్గా హార్సెస్ తోటి రథం వెళ్తున్నట్టుగా ఆ టెంపుల్ని కట్టారు. చాలా చాలా అందంగా కనపడుతుంది, కలర్ఫుల్గా ఉంటుంది. లాస్ట్ టైం మేమైతే దర్శనానికి వెళ్ళాము, ఇప్పుడు అంత టైం లేదు నైట్ అయిపోతుందని చెప్పేసి జస్ట్ అలా కవర్ చేశాను అంతే మీకు. సో ఇలా ఒక్క లుక్ అయితే వేసేయండి. యాక్చువల్గా నైట్ టైం వెళ్ళాము మేము లాస్ట్ టైము, చాలా కలగా మొత్తం ఆ చక్రాల దగ్గర నుంచి చుట్టూ గోడల దగ్గర నుంచి లైటింగ్ అనేది పెడతారు, చాలా చాలా బాగుంటుంది. అండ్ లోపల విగ్రహాలు కూడా ఆ నిజరూప దర్శనాన్ని మనకి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అలాగే ఈ కృష్ణ కాన్షియస్నెస్ని బాగా పెంచే విధంగా ఆ భగవద్గీత ప్రవచనాలు ఇలా చెప్తూ ఉంటారు. ఈవినింగ్ టైం అండ్ ఎర్లీ మార్నింగ్ టైంలో పూజలు అనేవి చాలా చక్కగా చేస్తారు. అండ్ పక్కనే అటాచ్ చేసి రెస్టారెంట్ కూడా ఉంటుందన్నమాట ఈ గుడి పక్కనే. ఇలా చాలా చాలా బాగుంటుంది గుడి. అండ్ జన్మాష్టమి వేడుకలు అయితే బాగా చేస్తారు ఇక్కడ. ఒకవేళ కుదిరితే మాత్రం తప్పకుండా ఆగి గుడి దర్శనం అయితే చేసుకోండి. కన్స్ట్రక్షన్ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్తున్నాను కదా, క్లీన్ అబ్జర్వేషన్ చేస్తే చాలా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది గుడి ఆర్కిటెక్చర్ అనేది. అలా దాన్ని దాటుకుంటూ మన ప్రయాణం సాగుతూ ఉంది. ముందరికి బెంగళూరు హైవే రూట్లో కొండల్ని గుట్టల్ని దాటుకుంటూ అలా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడే ఈవినింగ్ టైం కూడా అయిపోయింది. మ్యాక్సిమం ఈ రోజంతా కూడా మాకు ట్రావెల్లోనే ఉన్నామని చెప్పాను కదా, ఈవినింగ్ 5:00 అయింది, సూర్యుడు చక్కగా కిందకు వచ్చేస్తున్నాడు. అలా ఈవినింగ్ అయ్యేసరికి టీ టైం స్నాక్ టైం అయింది కాబట్టి ఒక చోట చూసుకొని ఆపుకొని చుట్టూ ఒక్కసారి అలా లుక్ వేసేసి రిలాక్స్ అయిపోయాము హాయిగా. ఇలా పంట పొలాల పక్కన అన్నమాట ఒక ప్లేస్ అలా చూస్ చేసుకొని మేము పక్కకు పెట్టుకుంటాం అన్నమాట. అలాగే టీ కానీ కాఫీ కానీ అప్పటికప్పుడు పెట్టిస్తారు మా వారు, అలా ఉండే చోటే చూస్ చేసుకొని ఆగి అలా టీ కాఫీలు పెట్టించుకొని తాగేసి రిలాక్స్ అయ్యి కొంచెంసేపు వాళ్ళతోటి మాట్లాడేసి, ఈ పొలం వాళ్ళదే అన్నమాట ఆ షాప్ కూడా, సో అతను కూర్చొని చక్కగా మాట్లాడుతూ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడనమాట.
అలా స్ట్రాంగ్ కాఫీ పెట్టి చేసుకొని తాగేసి మేము రిటర్న్ బయలుదేరాము. వెళ్ళే దారిలోనే మాకు అక్కడ బ్యానర్ ఉంటుంది కదా, వాళ్ళు ఏమేమి పెడతారు అనేది, ఒకవేళ ప్లేస్ నచ్చితే కనుక ఏమేమి ఫుడ్ నెక్స్ట్ మళ్ళీ రిటర్న్లో మనం తినడానికి వీలు కుదురుతుంది అనేది చూస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. చూస్తున్నారు అదే అత్తయ్య గారు అక్కడ. అలా దాన్ని దాటిన తర్వాత మేము అనంతపురం నుంచి వెళ్ళే దారిలోనే ఇది కియా మోటార్స్ వాళ్ళది స్పేర్ పార్ట్స్ ప్రిపేర్ చేసే ప్లేస్ అన్నమాట. వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారు కదా అనంతపురంలో కియా మోటార్స్ అని చెప్పేసి, మెయిన్ బ్రాంచ్ అనేది ఒక చోట ఉంటుంది, కొంచెం ముందరకు వస్తే ఇలా స్పేర్ పార్ట్స్ అన్నీ చేసేది ఉంటుందన్నమాట. దాన్ని కూడా దాటుకుంటూ మనం ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాము. పక్కనే చెరువులు, కొండలు, గుట్టలు, కంచాకు చెట్లు అంటారు కదా అవి ఎక్కువ ఉన్నాయి ఈ ప్లేస్లో, అవన్నీ దాటుకుంటూ కూడా హాయిగా జర్నీ అయితే సాగిపోతుంది. ఈవినింగ్ అయిపోయింది, సో మార్నింగ్ 8:00 బయలుదేరిన వాళ్ళం, ఈవినింగ్ 6:00 అయిపోయింది. ఇలా కొండల్ని దాటుకుంటూ అలా ముందరికి వెళ్ళిపోతుంటే టోల్ గేట్స్ మళ్ళీ మనకి ప్రత్యక్షం అయిపోయాయి. అలా అవన్నీ దాటుకుంటూ కొంచెం పక్కకు వెళ్ళగానే ఫ్రెష్గా జామకాయలు, సీతాఫలాలు ఇవి కనపడుతూ ఉంటాయన్నమాట మనకి. మనకు చెప్పాను కదా వెళ్తున్నప్పుడు ఎక్కడ ఏవి ఫ్రెష్గా దొరుకుతాయో ఆ ఫ్రూట్స్ తీసుకోవడం అనేది మాకు అలవాటు. ఇలా మంచి జామకాయలు ఉంటాయి ఈ లేన్లో వెళ్తుంటే కనుక తప్పకుండా తీసుకోండి. అసలు ఎంత తీయగా ఉంటాయి అంటే మనం ఎన్ని తిన్నామో కూడా తెలియదు అనమాట. దగ్గర దగ్గర 3 or 4 మనం రెగ్యులర్గా కంటిన్యూస్గా తినేస్తాము. అంత బాగుంటాయి, టేస్ట్ అస్సలు చెప్పలేము ఆ రుచి. తియ్యగా తేనెలాగా ఉంటుందన్నమాట, అంత బాగుంటుంది. మా పాపకి చాలా చాలా ఇష్టపడింది ఈ కాయని. రెగ్యులర్గా అయితే కొంచెం చేదాటుగా ఉంటుంది కదా తినదనమాట, వగరుగా కొంచెం చేదుగా ఉన్నట్టు అనిపించి, బట్ ఈ కాయలు మాత్రం ఇంట్రెస్టింగ్గా తినింది తను. ఇంకా సీతాఫలాలు కూడా కనపడతాయి, ఒకవేళ దొరికితే కనుక తప్పకుండా తీసుకోండి. అలా తీసుకొని అవి కూడా తింటూ ముందరికి సాగిపోతూ ఉన్నాం అనమాట. చూసారు కదా ఈవినింగ్ అయిపోయింది, ఆ నేచర్ అనేది ఇలా కన్వర్ట్ అవుతూ ఆ కొండల మీద నుంచి సన్ కిందకు వెళ్తూ చాలా అందంగా కనపడుతుంది వ్యూ అయితే. వెళ్తూ ఉన్నప్పుడే ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా అందం అనేది రెట్టింపు అవుతుంది కదా. క్లైమేట్ అయితే చాలా చాలా సహకరించింది. మేము వెళ్ళిన దగ్గర నుంచి ట్రిప్ క్లోజ్ అయ్యి ఇంటికి వచ్చే వరకు చాలా కూల్గా అనిపించింది. అట్టే బాగా చల్లగలేదు, అలాగే వేడి అస్సలు లేదు, అస్సలంటే అస్సలు లేదు. చాలా ఎంజాయ్ చేశాము. బెంగళూరు ట్రిప్ చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. చూసారు కదా చాలా బాగుంది. ఇలా వెళ్తూ ఉంటే మేఘాలు అలా కవర్ అయిపోయి ఆ చీకటికి తోడి ఈ వర్షం కూడా తోడయ్యేసరికి ఒకలాంటి వెదర్ అనేది ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. మ్యాక్సిమం 7:00 కల్లా బెంగళూరుకి అయితే వచ్చేసాము. అలా బెంగళూరుకు వచ్చిన తర్వాత మనకి
మెట్రో ట్రైన్స్ అని, సిటీ చాలా అందంగా ఉంటుంది అండ్ కోటలు లాగా ఉంటాయన్నమాట. మాక్సిమం మైసూర్ రాజా పాలించిన దగ్గరలోది కదా ఇది కూడా, చాలా చాలా అందంగా ఉంది. ఇది వచ్చి మొత్తం మెట్రో స్టేషన్కి అక్కడ స్టాపింగ్ పాయింట్ అన్నమాట. పైన అంతా కూడా వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం మెట్రో స్టేషన్ చాలా పెద్దగా ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఇక్కడ. అలాగే బ్రాడ్వేస్ ఉన్నాయన్నమాట. రోడ్డు కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. అలా అన్నీ దాటుకుంటూ ఇక్కడ బెంగళూరులో తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు రిఫర్ చేయడం వల్ల ఈ ఎస్కే లాడ్జ్ కెంగేరీలో ఉంటుంది. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ 4 మెంబర్స్ కదా మేము, సెపరేట్గా 2-2 బెడ్స్ ఉన్నా తీసుకోకుండా మ్యాక్సిమం మేమేంటంటే అందరం ఒకే రూమ్లో ఉండడానికి వీలు కుదిరేలాగా తీసుకుంటాం అన్నమాట. మ్యాక్సిమం అలా కుదరడానికి ప్లాన్ చేసుకుంటాము. ఒకవేళ అలా కుదిరితే ఓకే, లేదంటే అట్లీస్ట్ పక్క పక్కన కొంచెం ఫ్రీగా ఉండేలాగా చూసి తీసుకుంటాం అన్నమాట. చూసారు కదా ఇక్కడైతే లక్కీగా మాకు పెద్ద బెడ్సే ఇచ్చారు. సో ప్రాబ్లం లేదు, సరిపోతుందన్నమాట. ఇలా తీసేసుకున్నాము. అందరం ఒకటే రూమ్లో ఉంటే మనకి వెళ్ళి స్పెండ్ చేసిన దానికి వర్తబుల్ వాల్యూ అనేది ఉంటుంది కదా. ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఉంటే అంతా బాగున్నట్టు అనిపించదు కదా. సో మేము ప్రిఫర్ చేస్తాము అందరం మ్యాక్సిమం ఒక చోట ఉండడానికి. దట్టు మా పాప కూడా స్పెండ్ చేయడానికి వీలు కుదురుతుంది కదా వాళ్ళతోటి ఆడుకోవడానికి అని చెప్పి, అటు ఇటు తిరగకుండా ఒక్కటే చోట అందరం కలిసి ఉంటామన్నమాట. అండ్ రూమ్ కూడా చాలా నీట్గా ఉంది, టీవీ అది కూడా ఉంది. మా పాపకు కొంచెం స్పెండ్ చేయడానికి కూడా టైం దొరికిందనమాట. టీవీతోటి వద్దన్నా కూడా కొంచెం సేపు ఆన్ చేస్తుంది. సో అట్లా హాయిగా వచ్చి ఈరోజు రిలాక్స్ అయిపోయి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది ట్రావెలింగ్ అనేది. మరి ఈ ట్రావెల్ సిరీస్ నెక్స్ట్ వీడియోస్లో ఏమేమి చూపించబోతున్నాను అనేది మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్ని. అంటిల్ దెన్ యువర్స్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.